అది మనం కొట్టాము అది మనం కొట్టాము రాఘవరావు గారు అబ్బాయి ఫోన్ చేశాడు మీకోసం వెయిట్ చేశాడంట చాలా అసహ్యంగా మాట్లాడాడు రేపు మార్నింగ్ వరకే టైం ఉంది 11 గంటలకి రిజిస్ట్రేషన్ असल मन फारेवाली బాగా డబ్బులు సంపాదించాలని రోజుకొక్కసారేనా అనేవాడు అందర్లాగే అంటున్నాడులే అనుకున్నా కానీ ఇది ఇంతదవ నాకు తెలియదు వాడికి పాస్పోర్ట్ ఉందా ఇలాంటి ఎదవలకి పాస్పోర్ట్ ఇవ్వడానికి రోడ్డుకొక్కడు ఉంటాడు కదా మీ సర్కిల్లో ఎవరు ఉన్నారు చెప్పరా ఎవడు ఉన్నాడు చెప్పు విజు పాప్జీ అని ఒకడు ఉన్నాడు దొంగ పాస్పోర్ట్ మీ సినిమాల దగ్గర ఉంటగా షూటింగ్ పాస్పోర్ట్ ఎల్లి ఎత్తుకోపా చూపించాల్సినంతే చెక్ చేసుకో హలో పాపా బేటా ఎక్కడ ఉన్నారా పాపా నా యాక్టింగ్ ఎలా ఉంది యాక్టింగ్ ఆ అవును పాపా నేను కిడ్నాప్ అయినట్టు యాక్టింగ్ చేస్తే నేనే హీరో అంట నువ్వే హీరోరా సినిమా పేరు ఏంటో తెలుసా బక్రబలి ఇప్పుడు ఏం చేద్దాం సుతి వాడు స్టార్ట్ చేసిన ఈ దొంగాటకి ఫినిషింగ్ నేనేస్తా హాయ్ మాల్ మిల్ గయా 8 నోట్ బేస్ దేతా హూ పైసే దేనా 10 కరోడ్ ఠీక్ హై మహమ్మద్ కైఫ్ దుబాయ్ లో ఈ నంబర్ లో ఉంటాడు ఈ నోటీస్ తే డబ్బిస్తాడు గుర్తు పెట్టుకో మళ్ళీ డబ్బు రిటర్న్ కావాలంటే ఈ నోట్ ఉంటేనే ఈ దందాలో మనిషి కంటే ప్లేస్ కంటే ఆ నోటుకే విలువ ఎక్కువ ఈ నోటు ఎవరి దగ్గర ఉంటే ఆడితే ఈ డబ్బు బీసీ అంటే బీ కేర్ఫుల్ ఈజీ అంటే టేక్ కేర్ Thank you.
टाइम स्टार्ट है। हेलो बाबजी, वेटिंग फॉर यू एट द रिसेप्शन। बाबजी पाइक्रमन। ओह सॉरी सर, गेस आई एम नॉट अलाउड टू द रूम। नो प्रॉब्लम, आई एम कमिंग। బాబ్జీ గురించి ఎలా తెలిసిందే? ఓపెన్ అయిపోదా శృతి? ఐఎమ్ సైనింగ్ ఆఫ్ శృతి. ప్రతి యాదవకి ఈగో అనేది ఒకటి ఉంటుంది. ఆ ఈగో హట్ అయినప్పుడే రిజల్ట్ బీభత్సంగా ఉంటుంది. అదే ఈగో జెలసీ ఫీల్ అయితే అహాన్కి అసూయ పుట్టినప్పుడే నాలా తయారవుతుంది. అదేదో మీ డబ్బు ఉంది నా డబ్బు లేదని కాదు, పేరెంట్స్ దొరకపోవటం ఏంటి శృతి? అసలు మనిషికి అమ్మా నాన్న ఎవరో తెలుసా? ఆశ, ఆకలి, మనం వాటికే పడుతాం. మనం వాటినే బాగా చూసుకోవాలి. ఇక్కడ నా పుట్టుకలోనే నీతి లేదు, ఇంకా నాకు దాంతో ఏం పని? ఇక ప్రేమ అంటావా? అందరూ అపార్థం చేసుకునే అర్థం లేని కాన్సెప్ట్. నీకు ఇష్టం కాబట్టి నన్ను ప్రేమించావు, నీకిష్టం కాబట్టి. టైం కోసం ఎదురు చూస్తూ బొమ్మ బొరస ఆడుకోమని చేతిలో కాయిన్ పెట్టేసి వెళ్తావా? ఎంత బాధేసిందో తెలుసా? కాయిన్ ఇచ్చి టైం అన్నావుగా, అదే టైం నీ దగ్గర నుంచి తీసుకున్నా. ఎస్, టైమ్ ఇస్ అ కాయిన్, డబ్బు. ఆ డబ్బు కోసం నీతో తిరిగాను. నువ్వేమో పెద్ద మదర్ టెరీసా లాగా డబ్బు అంతా అనాథలు పంచేద్దాం అనుకున్నావు. అప్పటికి నేను కన్విన్స్ చేద్దాం మీ ఇంటికి వచ్చాను. అక్కడ మేము ఫోన్లో మాట్లాడతాం, కాటం కడతాం. ప్లాన్ సార్, సినిమా వాళ్ళు కదా, స్క్రీన్ ప్లే పడిపోయారు. ఇప్పుడేంటి కంప్లైంట్ ఇస్తావా? లెక్కలో లేని డబ్బు, పోయినా లెక్క ఉండదు. ఇప్పుడు నువ్వు సర్నాలయం గురించి ఏం చేస్తావు? ఓ పంచి, టూ స్టేట్స్లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, చందాలు అడుక్కో. కల రూపాయి వేసిన 10 కోట్లు వస్తాయిగా. బయట సార్, ఈ అమ్మాయి నుంచి బిల్ తీసుకోకు. బిల్ నా రూమ్ కేసే. ఓకే సార్. స్వీట్ 4050. అలాగే సార్. శృతి, ఫ్లైట్ టైం అయింది. Goodbye forever. పాజిబుల్ అండి, లాకర్ లో పెట్టిన బ్రీఫ్ కేస్ హౌ కెన్ ఇట్ మిస్ అండి? ఆశ చెప్పాల్సింది మీరు, యూ హావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్ అండి, ఇక్కడ ఎప్పుడు అలా జరగలేదండి. ఇప్పుడు జరిగింది కదరా, కళ్ళు దుబ్బయా? లుక్, నా ఫ్లైట్ ఇంకా 1 అవర్ టైం ఉంది. నా బ్రీఫ్ కేస్ లేకుండా నేను వెళ్ళాను. అది జస్ట్ బ్రీఫ్ కేస్ కాదు, అది నా లైఫ్. ఐ వాంట్ మై లైఫ్ బ్యాక్. ఇట్స్ ఇంపాసిబుల్ అండి, యు ఆర్ వెరీ ఎమోషనల్ అండి. ఐ లైక్ ఎమోషన్స్ అండి. ఈ సూట్ లో మీతో పాటు ఇంకెవరన్నా ఉన్నారండి? మీరున్నారు కదా తప్పటానికి. ఇట్స్ ఇంపాసిబుల్ అండి, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అండి? వి విల్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అండి. మీరు సెట్ చేసిన పాస్వర్డ్ హౌ కెన్ వి నో అండి? కింద సీసీ ఫుటేజ్ చూసాం కదండి, మీరు తప్ప ఇంకెవరు ఎంటర్ అవ్వలేదు కదండి, దెన్ హౌ కెన్ ఇట్ మిస్ అండి? ఇందులో ఏదో మోసం ఉంది. ఇంతకు ముందు నేను బ్రీఫ్ కేస్ తో పాటు రూమ్ లోకి వచ్చిన ఫుటేజ్ ఏది? అసలు మీరు బ్రీఫ్ కేస్ తెచ్చారా అండి? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సారీ, వి ఆర్ హెల్ప్లెస్. షట్ అప్, పోలీస్ చెప్పి అందరు లోపలతో ఇస్తాను. ఐ జస్ట్ వాంట్ మై బ్రీఫ్ కేస్ బ్యాక్, దట్స్ ఇట్. ముందు బిల్ కట్టండి, తర్వాత కేసు పెట్టండి. 10,000. ఐ జస్ట్ లాస్ట్ మై క్యాష్ ఆర్ కార్డ్. థాంక్స్ అండి.
అసలు లోకర్ ఎలా తెరిచారు? గేమ్ నా దగ్గర ఉంది కదా. అసలు ఏం జరిగింది? డామ్ ఇట్. శృతి, ఆ బాబ్జీ గారి ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ వెంకట్ గారు 4050లో అంట. కాసేపట్లో హవాలా జరగబోతుంది. అనా కొడుకు రాని నాలుగు తన్ని డబ్బులు తీసుకుందాం. నో, అది బ్లాక్ మనీ, బయట ఎవరికి తెలియకూడదు. పైగా హోటల్ మొత్తం సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. సిసి కెమెరాస్ కి తెలియకుండా వాడి దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలి. అదేలా? విజయ్, నువ్వు వెళ్ళి 3050 గాని 5050 గాని రూమ్ బుక్ చేయి. 3050 నువ్వు 3rd ఫ్లోర్ లో ఆపు. ఆపు. వెంకట్ 4th ఫ్లోర్ అనుకొని 3rd ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వాలి. వాడి రూమ్ అనుకొని మనం సెట్ చేసిన రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. నేను వెంకట్ ని కిందకి రప్పిస్తాను. గుడ్ ఈవినింగ్ మిస్టర్ వెంకటేశ్వర రావు, దేర్ ఇస్ మిస్టర్ బాబ్జీ వెయిటింగ్ ఫర్ యు అట్ ద రిసెప్షన్. బాబ్జీ పైక్రమని. ఓ సారీ సర్, గెస్ ఐ నాట్ అలౌడ్ టు ద రూమ్. నో ప్రాబ్లం, కమ్. అక్కడ చూడు, ఇక్కడ చూడు, ఎక్కడ చూడు. మీరు అదే టైం లో వెళ్ళి బ్రీఫ్ కేస్ తెచ్చేయండి. ఎప్పటికైనా ఎప్పటికైనా తప్పదురా ఈ దొంగాట. డబ్బెలా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే బై గాడ్స్ గ్రేస్ నువ్వే ఇచ్చేసావు. ఇందాకేంటి అలా మాట్లాడావు? అప్పటికే ఇచ్చేసావుగా. నేనేమో నీకు థ్యాంక్స్ చెప్దా అని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడేశావు. నువ్వు చెప్పింది ఒక్కటి మాత్రం కరెక్ట్, సినిమా వాళ్ళు స్క్రీన్ ప్లేకి పడిపోతాం. స్క్రీన్ ప్లేతోనే పడేస్తాం. పాపం, పుట్టుకలోనే నీతి లేదని తెగ ఫీల్ అయిపోయావు. చావు పుట్టుకల్లో సైన్స్ ఉంటుందిరా, నీతి బతుకులో ఉండాలి. నాకిష్టం కాబట్టి ప్రేమించానా? నిజమే, ప్రేమ ఇష్టానికే పుడుతుంది. ప్రేమంటే దానికోసం నిన్ను నువ్వు వదులుకోవడారా? అది నీకు అర్థం కాదు. నీకోసం నువ్వు అందరినీ వదిలేసుకున్నావుగా. నిజంగా అనాథమైపోయావు. చాలా సార్, మీ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్.
వాట్ నాన్సెన్స్ ఇంత బిల్ ఏంటి నేను తాగిన కాఫీ ఆవిడ బిల్ కూడా మీ అకౌంట్ లోనే ఏమన్నారు కదా సార్ బంది మాంసం మస్తు ఉంది తమ్ముడు థాంక్స్ రా మామా పార్టీ మాత్రం అదిరిపోయింది రేయ్ నేను అన్ని ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చారా తను ఒకే ఐటమ్ అన్ని సార్లు ఆర్డర్ ఇచ్చాడు థాంక్ యూ సార్ అయ్యా ఇప్పుడేం చేస్తావు నువ్వు అడుక్కుంటే ఎవరు రూపాయి కూడా వెయ్యరే సర్లే మళ్ళీ నేనే ఇస్తా గుడ్ క్యాచ్ దీని అవసరం నీకు ఇంకా ఉంది ఉంచు రే ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో మనీ షీ రెండు ప్రతి మగాడు కోరుకుంటాడు మనీ యదవల దగ్గర కూడా ఉంటుంది షీ మనుషుల దగ్గర మాత్రమే ఉంటుంది మనుషుల అమ్మారు రెండు నీ దగ్గర ఉంటాయి బాబో సిగరెట్టి వెంకటేశ్వర గారు దుబాయ్ దుబాయ్ అన్నారు ఫ్లైట్ ఇంకా టైం కాలేదా నా టైం ఇంకా రాలేదు రాదులేండి ఇట్స్ ఇంపాసిబుల్ చెప్తే సిరాకు ఎక్కడన్నా పశ్చాత్తాపం ఉంటే మారుత్యం ఓటం ఏ మనిషిని మార్చలేదు వీడు ఓడిపోయాడంతే ఎంత కడిగినా మురికి మారదు మళ్ళీ మళ్ళీ పడుతుంది